యేసుక్రీస్తు ప్రభువారు ఒకచోట ప్రార్థన చేసి ప్రార్థన అయిపోయాక బయటకు వచ్చేసరికి కొంతమంది ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా మాకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించు అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పరలోక ప్రాజ్య ప్రార్థన గురించి స్పష్టంగా చెప్పారు. ఎలా ప్రార్థించాలి, ఏమని ప్రార్థించాలి అనే విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అయితే దాన్నే మనం పరలోక రాజ్య ప్రార్థన అని అంటాము. దాంట్లో ఏముంటుందంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారము మా రుణస్తులను క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి నుంచి తప్పించము, ఎందుకనగా ప్రభువా రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమెన్ అని ఈ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారు ఇలా ప్రార్థించండి మీరు అని మనతో స్పష్టంగా చెప్పారు. మనం ప్రార్థన చేసే అన్ని విషయాలు ఇక్కడ లేవు అని అనుకుంటాం, కానీ ఇక్కడ మనం ప్రార్థన చేసే ప్రతి ఒక్క విషయము, మనం ఏమని ప్రార్థన చేయాలి అన్న ప్రతి ఒక్క విషయం కూడా యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెప్పారు. అయితే మనం ప్రార్థన ఎలా ప్రారంభించాలి, ప్రార్థన ఎలా ప్రార్థించాలి, మనం ఎలా ప్రార్థించాలి, దేనికోసం ప్రార్థించాలి అనే దానికి ఉదాహరణగా యేసయ్య ఈ ప్రార్థనని మనకు నేర్పించాడు. పరలోక ప్రార్థనలో ముఖ్యంగా నాలుగు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మనం దేవుని స్తుతించాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి, మనం ప్రార్థించాలి, మన అవసరతల గురించి దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి, అలాగే మనం క్షమించేవారమై ఉండి శోధకుని చేతిలో పడకుండా మమ్మల్ని తప్పించయ్యా అని ఆయన్ని వేడుకోవాలి. ఈ నాలుగు విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ప్రార్థించాలి అన్న విషయాన్ని గురించి స్పష్టంగా తెలియజేశారు. పరలోక రాజ్య ప్రార్థనలో మనం చక్కగా గమనిస్తే, పరలోకమందున్న అంటే పరలోకం ఉంది అని నమ్మటం, దాన్నే విశ్వాసం అంటారు. నా తండ్రి, అది దేవునితో మనకున్న సంబంధాన్ని తెలియజేస్తుంది. నీ నామము పరిశుద్ధపరచబడును గాక, దీన్ని ఆరాధన అంటారు. అవునయ్యా, నీ నామం గొప్పదై కాబట్టి అది పరిశుద్ధపరచాలి అని మనం ఏమైతే కోరుకుంటామో దాన్ని ఆరాధన అంటారు. ఆ తరువాత నీ రాజ్యము వచ్చునుగాక, దీన్ని నిరీక్షణ అంటారు. నీ చిత్తము నెరవేరునుగాక, దీన్ని సమర్పణ అంటారు. అవునయ్యా, మా ఆలోచనలు కాదు నీ చిత్తమే నెరవేరాలని మనం ఆయనకు సమర్పించుకోవటాన్ని సమర్పణ అంటారు. మా అనుదిన ఆహారము మాకు దయచేయము, ఇది ప్రార్థన. ఇది అయ్యా మాకు ఈరోజు కావలసినవన్నీ మాకు దయచేయ్యా అని అడగటం. అలాగే మా రుణస్తులను మేము క్షమించినట్లు, దీన్ని క్షమాపణ అంటారు. అయ్యా మేము క్షమించేవారమై ఉండాలి, మమ్మల్ని కూడా మీరు క్షమించండి అయ్యా అని అడగటం. అలాగే మా రుణాలను క్షమించము, దీన్ని పశ్చాత్తాపం అంటారు. అయ్యా క్షమించయ్యా, మమ్మల్ని కూడా క్షమించయ్యా, మాలాంటి వారిని క్షమించయ్యా, మేము తప్పు చేసామయ్యా, మమ్మల్ని క్షమించు అని ఆయన్ని వేడుకోవటాన్ని పశ్చాత్తాపం అంటారు. శోధనలోకి తేక కీడు నుండి తప్పించము, దీన్ని విజ్ఞాపన అంటారు. అయ్యా మా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, మాకున్న సమస్యలను బట్టి మమ్మల్ని కీడులోకి రాకుండా, మా మీద దుష్టిని ప్రభావం ఉండకుండా మమ్మల్ని తప్పించయ్యా, మమ్మల్ని కాపాడయ్యా అని చెప్పి దేవునికి మనం విజ్ఞాపన చేయటం. అలాగే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నాయి, ఇది అవగాహన. యేసుక్రీస్తు అంటే ఒక అవగాహన, బైబిల్ అంటే ఒక అవగాహన, దేవుడు అంటే ఒక అవగాహన. ఏమని ప్రార్థించాలి, అసలు ఆయన ఎవరు, ఎందుకు వచ్చారు, రాజ్యం ఆయనదే, శక్తి ఆయనదే, బలం ఆయనదే, సమస్తము ఆయనదే అని గుర్తించటాన్ని ఈ అన్ని విషయాలు పరలోక రాజ్య ప్రార్థనను చేర్చి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఇవన్నీ విషయాలు మనం నిశ్చితంగా పరిశీలించి మనం కూడా చక్కగా ప్రార్థించి దేవుని కృపను పొందుకుందాం, దేవుని దీవెనలు పొందుకుందాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఏమైతే చెప్పారో అటువంటి ప్రార్థన చేసి ప్రతి ఒక్క సమస్య నుంచి మనం విజయం పొందుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమేన్.